అనుకుని నీ దేవదాసు. హాయ్. హాయ్. చూస్తున్నారా, చదువుకోమని పంపిస్తే చంకనాకపోతున్నారు. మామూలు సంకలు కాదు, ఆడాళ్ళ సంకలు. రేపు మ్యాట్నీకి వెళ్దామా? రేపు కాలేజ్ ఉందిగా. కాలేజ్ ఎగ్గొట్టడానికి మ్యాట్నీకి అమ్మా. కూల్ డ్రింక్ ఇప్పిస్తాను. చెప్పుతో కొడతాను. ఎగ్గొట్టడం దేనికి? ఇంట్లో చెప్పే సరదాగా ఫస్ట్ షోకి వెళ్దాం. వాళ్ళ ఇంట్లో ఒప్పుకోరేమని. ఒప్పుకుంటారో లేదో తెలియడానికి ఇంట్లో చెప్పెళ్తేగా అన్ని దొంగదారులు. చెప్పకుండా ఎందుకు వెళ్తావు? మీ నాన్నంటే భయమా? భయమేంటి చుచ్చు, నువ్వు వేలు మోయరా. మా నాన్నకు నేనంటే షివరు ఫీవరు. నేను గట్టిగా తొడగొట్టానంటే మా అబ్బా శేష జీవితం అంతా కోమాలో గడిపేయాల్సిందే. వీడి కొడుకు ఈండేమంటాడు ఇందాం. పవన్ బాగా భయస్తుడు అనుకుంటా? అవునవును, మా నాన్న తిక్క వేషాలు వేసాడు అనుకో. ఇలా తొడగొట్టరాలు చప్పట్లు కొట్టరాలు ఉండవు, కంటి చూపుతో చంపేస్తా. ఇందాకటి నుంచి వాళ్ళెవరూ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎవరో చెత్త పేపర్లు ఎరుకునే వధవులు, మనకేం ప్రాబ్లం లేదు. ఓకే బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్. ఒక్క చెత్త పేపర్ కనిపించిన ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి చెప్తాం. వీళ్ళే పెద్ద చెత్త ఏదోలా కనిపిస్తున్నారు రా, ఇంకా వీళ్ళు చెత్త పెడతారు. పదండి పదండి, కుటుంబరాలు వెయిట్ చేస్తుంటారు. పదండి, మన పని అయిపోయిందిగా. చెత్త పేపర్లు ఎరుకునే వాళ్ళు అంటారా మనం? క్లీన్ అండ్ గ్రీన్ అంట. చీఫ్ మినిస్టర్ గారికి కంప్లైంట్ చేస్తారట. ఎరగదిద్దాం పదండి కొడుకు. అమ్మా అమ్మా, అన్నబెట్టు. ఇక్కడే ఉన్నాను కదరా, ఎందుకు ఇలా కేకలేస్తావు? ఆకలి దంచేస్తుంది. ఏం చేసావు? కాకరకాయ వేపుడురా. అబ్బా, ఎప్పుడు కాకరకాయ కూర, పల్లెరికాయల పులుసు, ఇవి తప్ప ఇంకేం చేయవా? ఏం చక్క పీతల కూర, రొయ్యల పులుసు, ఇవి చేస్తే నీ సొమ్మే ఉండబోతుందా? దీని సొమ్మేం పోదురా, దీని మొగుడు సొమ్ము పోతుంది. అబ్బే, జస్ట్ తమాష్కన్నాన్న. నువ్వు సీరియస్ గా అన్నా ఇంట్లో చేసే కూరలు ఇవే, అయినా చెత్త పేపర్లు ఎరుకునే వాళ్ళు ఇంతకన్నా చెత్త ఏం పెట్టగలరా? నా స్టేటస్ ఇంతే. ఏంటి నాన్న ఇవాళ విచిత్రంగా మాట్లాడుతున్నావు? పిచ్చెక్కి, ఎప్పటి నుంచి? చెప్పుతో కొడతా. పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళి రాత్రి ఇంటికి వచ్చి లుంగి కట్టుకుని ఇంట్లోనే జింగిడి గళ్ళగా తిరుగుతూ ఉంటాను అనుకోకు. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళ్తున్నావు అన్ని చూస్తూనే ఉంటా. నీ నీడను కూడా నీళ్ళ వెంటాడుతూ ఉంటా. ఇంతకెవరా అమ్మాయి? ఏ అమ్మాయి? నువ్వు ఉదయకిరణ్ లెవెల్లో, ఆ అమ్మాయి రీమాసేన్ స్టైల్లో తెగ మాట్లాడుకుంటున్నారే ఆ అమ్మాయి. నాన్న, గులాబీ పువ్వు లాంటి నా మనసుని బాధ పెట్టారు కదా నాన్న. చా, అవునా? ఆ అమ్మాయి మా ఎదురు ట్యూషన్లోనే చదువుతుంది. ఆహా, లెక్కలేదో డౌట్ వస్తే నన్ను అడిగింది. నీ ముఖానికి ఎక్కాలేరావు, నువ్వు ఆ పిల్లకి లెక్కలో డౌట్ క్లియర్ చేయటం. ఏది ఎనిమిదో ఎక్కువ చెప్పు. అంత సడన్ గా అడితే ఎలా చెప్పగలను? గ్యాస్ సిలిండర్ పేల్చి చంపుతా నిన్ను. మన గ్యాస్ సిలిండర్ ఎక్కడ ఉందండి? నువ్వు నోర్మల్, గ్యాస్ కాకపోతే కిరసనాయిలు. అయినా నీకేం వచ్చాను రా, లెక్కలో ఆ పిల్ల నిన్ను డౌట్ అడిగింది. నాకేం తెలియదని మీకు తెలుసు, కానీ ఆ పిల్లకి తెలియదు కదా నాన్న. ఏడిసావులే, నీ వచ్చిరాని తెలివితేటలతో ఆ పిల్లకి ఎడ్యుకేషన్ లో సలహా లేవు. ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. అలాగే నాన్న, ఇక నుండి లెక్కల విషయం అమ్మాయితో అస్సలు మాట్లాడను. ఒక లెక్కల విషయమే కాదు, ఆ పిల్ల వైపు చూసినా మాట్లాడినా నీ రెండు కళ్ళు పీకి నేత్రదానం చేస్తా. ఆ కాకరగా ఎగురేసుకుని కామ్గా భోంచే. ఏనా, పావుగంట నుంచి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నావు, నాకేం అర్థం కావట్లేదు. నువ్వు నన్ను కంటి చూపుతో ఎలా చంపుతావా అని చూస్తున్నాను. కొంపదీసి వినేశాడా? కన్నతన్నీ కంటి చూపుతో ఎలా చంపగలను నాన్న? మరి దేంతో చంపుతావురా? గొడ్డలు కానీ సప్లై చేయమంటావా? నా ఉద్దేశం అది కాదు నాన్న. నీ ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశం ఒకటే. ఏనా? బాక్సింగ్. ఏంటి నాన్న సౌండ్స్? బాక్సింగ్. ఎవరు చేస్తున్నారు? మల్లిగడ్ వాళ్ళ అబ్బాయి తోటి. ఎందుకని? ఆడో కంటి చూపుతో ఏదో చేస్తానట. నాన్న, నేను డబ్బా మీదకి వెళ్ళి కష్టపడి చదువుకుంటానే. ఆగో, ఏదో సార్ తొడగొట్టు. ఎందుకులే నాన్న? ఏహగొట్టు. నేను బాలకృష్ణ తొడగొట్టడానికి. నువ్వు బాలకృష్ణ కాదురా, నేను మాత్రం ప్రకాష్ రాజునే. చాలా కష్టపడ్డాడు, వాటర్ తీసుకురా. సానుభూతి చూపించకు నరికేస్తా. నేను పెట్టిన తిండి తిని సేవ పందిలా బలిసావు, నువ్వు తొడకొడితే నేను కోవలో గడిపోతాను.
ప్రేమ నీకు పీకుడు మాకు ఇదేం బాలేదురా. ఏరా దెబ్బలు బాగా తగిలినయా? తంతే తగలవా మరి. మీ వయసుకు మించిన పనులు చేస్తే వయసు రాకుండానే పోతారా గాడిదెల్లారా? మూతు మీద మీసం చెంప మీద గెడ్డం రాకుండానే మా గుండెల్లో పోటు తెప్పిస్తున్నారు కదరా వెదవల్లారా. రే చదువుకునే రోజుల్లో సరదాలకపోతే జీవితాంతం సరదాలకు దూరం అయిపోతారా? మీ వయసులో మా నాన్నలు చదువుకోమంటే చదువుకోపోవటం వల్ల మేము ఇలా గుమస్తాలుగా మిగిలిపోయాంరా. ఆ పక్కింటి రవిగాని చూసి నేర్చుకోండిరా, ఎంబీబీఎస్ చదువుతున్నాడు వాడు. మరి వాళ్ళ నాన్న ఎంబీబీఎస్ డాక్టర్. అంటే ఏట్రా మీ ఉద్దేశం, మేము ఎంబీబీఎస్ చదవాలనా? ఈ వయసులో అంత కష్టం మీకెందుకు లేండి, ఆ కష్టం మీద మేమే పడతాం. వెరీ గుడ్, పడుకోకుండా చదువుకుంటారా, అదంటారా వెళదాం. వాళ్ళు సరిగ్గా చదువుకోకుండా మనల్ని చదువుకోమని చంపుతారేంట్రా? వాళ్ళ పాపాన వాళ్ళు పోతారా, వదిలే పాపం. ఆ ఫోన్ తీసుకో పదా. గేట్ తీయండి, నాడి గారిని కలిసి రావాలి, తీయండి. ఎందుకు? వెంకటేష్ బాబు కదిరిపోయి కత్త మీ లోపలికి వెళ్ళండి, వదలండి. ఎవరా మీరు? వెంకటేష్ బాబు లేడు, సురేష్ బాబు లేడు. సార్ నాయుడు గారి ఎంఎస్ రా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సార్ స్టూడియో చుట్టూ తిరుగుతున్నారు క్యారెక్టర్ కోసం? ఆ క్వశ్చన్ నేను మిమ్మల్ని అడగాలి. టుడే సండే, నా ఫ్రెండ్ సినిమా తీస్తున్నాడు, చూద్దామని. సార్ మీ ఫ్రెండ్ నిర్మాత? సార్ మా దగ్గర ఒక అందమైన కథ ఉంది సార్, మాకు ఛాన్స్ ఇప్పించండి సార్ ప్లీజ్. మీ దగ్గర కథలు ఉన్నాయా సార్? మరి ఫైల్స్? మా కథలు ఫైల్స్ లో ఉండవు సార్, బ్రెయిన్ లో ఉంటాయి. అసలు బ్రెయిన్ సేల్ లేవు కదా. ఓకే ఓకే, కథ చెప్పిస్తాను రా. కానీ ఒక షరతు. ఏంటి సార్? కథ మీది, క్యాష్ 50-50. ఓకే ఓకే, ఫాలో మీ. పదరా. నేను రావట్లేదు, మీరు వెళ్ళండి. ఏ నీ దగ్గర కథలు లేవా? వాడి దగ్గర హిందీ కథలు ఉన్నాయి సార్. బొంబాయి వెళ్ళరా, మీరు నాతో రండి. పోరా. హలో ఎంఎస్, హౌ ఆర్ యు? ఎవరు వీళ్ళు? మా స్టూడెంట్స్. మిస్ కుపకోలా, ఎంఎస్ అని నా ఫ్రెండ్ లెక్చరర్. హలో సార్. ఇక్కడి నుంచే మాట్లాడచ్చు, వీళ్ళు ఆయన స్టూడెంట్స్. గ్లాడ్ టు మీట్ యు. మిస్ కుపకోలా, కంట్రోల్ ఇవ్వండి సార్. సారీ సార్. ఈవిడెవరు? మీ ఆవిడ? నో నో నో, నా పర్సనల్ సెక్రటరీ మిస్ కోకోకోలా. మిస్ కోకోకోలాకి కోక కొంచెం బరువు అయినట్టుంది. అలాగే లేదు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ రిసీవ్ చేసుకోవడదు మా కోకోకోలా. ఇంతకు వీళ్ళు ఏ పని మీద వచ్చారు? ఏం లేదురా, నీకు మంచి సినిమా కథ చెప్పాలను. అలాగా న్యూ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడంలో ముందుంటాను, ఆ చెప్పండి. నేనుంటే కొంచెం మొహం పడతారు. ఓకే, మీరు చాలా ధైర్యంగా హ్యాపీగా చెప్పండి. ఓకే సార్. కథ మాత్రం మీరు చెప్పండి, చెక్ వచ్చి నేను తీసుకుంటాను. ఓకే సార్. ప్రొసీడ్. ఇంతకి మీరు ఏ స్టోరీ చెప్పాలనుకుంటున్నారు? ఫుల్ యూత్ స్టోరీ సార్. మిస్ కోకోకోలా, యూత్ స్టోరీ వింటూ నిన్ను కంట్రోల్ చేయడం చాలా కష్టం, నువ్వు లోపలికి వెళ్ళు ప్లీజ్. చెప్పండి, టైటిల్ ఏంటి? గుండెంతా నువ్వే సార్. గుండెంతా నువ్వే? చెప్పండి. అదొక అందమైన పల్లెటూరు సార్, ఒక రిచ్ ఫ్యామిలీలో 6 సంవత్సరాల అమ్మాయి సార్. ఆ ఇంటి ఎదురుగుండానే ఒక పూర్ ఫ్యామిలీలో 8 ఏళ్ళ అబ్బాయి సార్. వాళ్ళిద్దరికి ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్. అదే టైంలో ఒక సూపర్ హిట్ సాంగ్ సార్. ఏంటంటే సెక్యూరిటీ, ఒక అరగంట సేపు గేట్లను మూసి. అవును థ్యాంక్స్ సార్. ఇప్పుడు గేట్లు ఎందుకు వేస్తున్నారు? చెప్తా, మీరు కంటిన్యూ కంటిన్యూ. అమ్మాయిని అమెరికా తీసుకెళ్లారండి. అబ్బాయి రైల్వే స్టేషన్ లో చంద్రమోహన్ కు దొరికారు సార్. నాంపల్లి సికింద్రాబాద్ కాచిగూడ. కాచిగూడ అదైతే షూటింగ్ ఇస్తారులే. అమ్మాయి పెరిగి రీమాసైన్ అయింది, అబ్బాయి పెరిగి ఉదయ కిరణ్ అయ్యాడు సార్. ఆ పిల్లలతో పాటు ప్రేమ కూడా పెరిగి పెద్దదైంది. అప్పుడు వర్ణి అడ్డుపడ్డారు సార్. అంటే ఆర్టిస్ట్ కూడా మీరే కన్ఫర్మ్ చేశారు సార్? మీకు మంచి టేస్ట్ ఉంది సార్. ఏదో బ్లెస్సింగ్ సార్. ఇక్కడ నుంచి హెవీ సెంటిమెంట్ సార్, హెవీ సెంటిమెంట్. అబ్బాయి ఏమో అమ్మాయి ప్రేమను అంగీకరించట్లేదు, మధ్యలో బర్ని అడ్డు పడుతుంటాడు, అమ్మాయి ఏమో నలిగిపోతుంది సార్, నలిగిపోతుంది సార్. దీని క్లైమాక్స్ ఏంటంటే, దీని క్లైమాక్స్ నేను చెప్తా. సెక్యూరిటీ సార్, వీళ్ళకి అద్దిరిపోయే క్లైమాక్స్ చూపించండి, చిల్లర మంజు టైప్ లో ఉండాలి. మన సినిమాలో వైలెన్స్ లేదు సార్. వైలెన్స్ వీళ్ళు వాయిస్తారు, వాయించుకోండి. అలాగే సార్. సెక్యూరిటీ, లాపండి లాపండి.
ఏరా మనసంతా నువ్వే స్టోరీని గుండెంతా నువ్వే అని టైటిల్ మార్చి చెప్తే నేను కనుక్కోవాలనుకుంటున్నారా? రే ఇంకొకసారి నా స్టూడియో పక్కన ఎక్కడ కనిపించారో మిమ్మల్ని సంపి మీ సమాధుల మీద సీనాడు పార్ట్ టూ స్టూడియో కట్టేస్తాను. వెళ్ళిపోండి, నాకు ముందు కనిపించదు. వీళ్ళు తీసిన సినిమాలు తీస్తే మనం చూడాలంట, మనం చూసిన సినిమా కాదు చెప్తే వీళ్ళు తీయరంట. ఏ మనుషులు రా ఏంట్రా, అప్పుడే కట్ చెప్పేశారా? కథ పూర్తిగా ఇక్కడ విన్నారు సార్, సగంలోనే. వెరీ గుడ్, నైస్ అని వీపు పగిలేలాడు మిమ్మల్ని. ఆ విషయం నాకు తెలుసు. క్యాష్ ఇచ్చాడా? క్యాష్ లేదు, చెక్ ఇస్తాడు. మిమ్మల్ని స్వయంగా వచ్చి తీసుకోమన్న. బ్యాంక్ టైం అయిపోతుంది, నేను వెళ్ళి చెక్ తీసుకొస్తాను. వెళ్ళండి వెళ్ళండి, చెక్కులు కాదు బొక్కలు ఇరుగుతాయి. బాబోయ్ మాంతానా? అవును, మా స్టూడెంట్స్ చెప్పిన కథ విని నువ్వు నేల మీద పడి గిల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 
ఇవ్వక తప్పదంటవా? ఎందుకంటే మా మీద కొట్టేద్దాం. అయితే ఇచ్చేద్దాం, నో ప్రాబ్లం. మిస్ కుక్కోలా రెడీ సార్. వెరీ గుడ్. ఇదేంటి బాంబులా ఉంది? ఏంటిది అలా కనిపిస్తుంది కదా? ఇది బాంబు కాదు, దీంట్లో డైమండ్ రింగ్ ఉంది. ఎందుకలా? మీ వాళ్ళు చెప్పిన స్టోరీ పేరు ది బాంబు. అలాగా లైక్ చేయి. నాకు చేతికి కూడా అలవాట్లేదు. చేతికి ఎందుకు? బ్యాక్ పాకెట్ లో పెట్టే. పాకెట్ లో కదా, డ్రైవర్ లోనే పెడతా. ఇక్కడైతే సేఫ్టీగా ఉండదు, ఎవరికి తెలియదు. సన్న జాజి పక్క మీద సంకురాత్రి, మొగుడు పిల్లలుగా మొదటి రాత్రి, పెదవులు అటికిన రుచి రాత్రి, కౌకిలి అటికిన కసి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, కౌవిస్తున్నది చలి రాత్రి, సన్న జాజి పక్క మీద సంకురాత్రి.